Good morning. Praise the Lord. I hope you had a wonderful sleep last night. మీకు విషయం చెప్పాలని ఆశపడుతున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని ప్రపంచంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నా లేకపోయినా, యేసుక్రీస్తు వారు మాత్రము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఆయన మీకు ఒక నిరీక్షణ కలిగించే ఒక మాటను ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. జెర్మయా చాప్టర్ 29, యిర్మీయా 29 అధ్యాయము 11 వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మీకు ఈరోజున వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో రాబోతన కాలంలో మీరు సంపాదిస్తారని నేను చెప్పట్లేదు, మీరు బిల్డింగ్స్ కడతారని నేను చెప్పట్లేదు, విలువైన కార్లు కొంటారని నేను చెప్పట్లేదు, కానీ అవన్నీ ఉన్నా సమాధానం లేని కుటుంబాలు ఈ రోజున ఎంతగానో సాతాను చేత కొట్టబడుతూ ఉన్నాయి. ఈరోజున మీకు నేను ఆ సమాధానాన్నే నేను మీకు వాగ్దానం చేస్తాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నేను మీ పట్ల ఎప్పుడు ఎన్నడూ నేను కోప్పడను, ఎన్నడూ కూడా హానికరమైన ఉద్దేశాలను కలిగి ఉండను అని దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజున మీ రోజును ప్రారంభించేటప్పుడు విశ్వాసంతో ప్రారంభించండి, గొప్ప నిరీక్షణతో ప్రారంభించండి. యేసయ్య మీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.